హైదరాబాద్ లో మెట్రో రైలు నిలిచిపోయింది. నాగోల్ రాయదుర్గం మార్గంలో నడిచే రైల్లో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైలు దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయాయి. ట్రైన్లను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాగోల్ రాయదుర్గం మెట్రో మార్గంలో ఉదయం 8 గంటల సమయంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో రైలు పలు స్టేషన్లలో 5 నుంచి 15 నిమిషాల పాటు ఆగిపోయింది. ఈ ప్రభావం మిగతా రైళ్లపై పడింది. మెట్రో ట్రైన్ హబ్సిగుడాలో 10 నిమిషాలు నిలిచిపోగా మెట్టుగుడాలో ఒకసారి 15 నిమిషాలు, మరోసారి 5 నిమిషాలు ఆగింది. ఆ తర్వాత తార్నాకా స్టేషన్లోనూ 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ ఎఫెక్ట్ మిగతా స్టేషన్లపై పడింది. మెట్రో ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలేజీలు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో స్టేషన్లన్నీ ఇసుకేస్తే రాళ్లంత జనంతో నిండిపోయాయి. అమీర్పేట స్టేషన్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సాధారణంగానే రద్దీగా ఉండే ఆ స్టేషన్లో కనీసం నిలబడేందుకు జాగా లేక ప్యాసింజర్లు ఇబ్బంది పడ్డారు. కాసేపటికి సాంకేతిక సమస్యను సరిచేసి సర్వీసులు ప్రారంభించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.